हेलो फ्रेंड्स वेलकम टू मा हनीयोम मनम शीर कुर्मा एला तयारेसुकोवालो चूद्दामु शीर कुर्मा रंजान स्पेशल रेसीपी अन्नमाट मनम सेमिया पायसम एंत ईजीगा अयिते चेसुकुंटामो शीर कुर्मा कूडा अंते ईजीगा चेसुकोवच्चु काकपोते इंग्रीडियंट्स डिफरेंट उंटुंदी अंते स्वीट स्पेशल एंटंटे मनम चेसिन तर्वात वेडिगा उन्नप्पुडु एंत टेस्टीगा उंटुंदो चल्लगा अयिन तर्वात मरींत टेस्टीगा उंटुंदी मरी ई स्पेशल शीर कुर्मा मनम चाला टेस्टीगा सिंपुल गा प्रिपेर చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం షీర్ కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టుకోవాలన్నమాట ముందుగా 2 లేదా 3 వెండు ఖర్జూరం తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్ని 1 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలన్నమాట బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు పుచ్చకాయ గింజలు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి తర్వాత మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఇవన్నీ ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఒకవేళ మీకు టైం లేకపోతే గనుక మార్నింగ్ కూడా నానబెట్టుకోవచ్చు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి 1 లేదా 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానిన తర్వాత బాదం పప్పు పిస్తా పప్పుకి పైన ఉన్న పొట్టు తీసేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి బాదం పప్పు అయినా జీడిపప్పు అయినా పిస్తా ఎండి ఖర్జూరం ఇవన్నీ వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల చిరొంచి గింజలు వేసుకోవాలి ఇవి మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి లేదా ఆన్లైన్ లోనే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అయితే ఇలాంటి సేమియా తీసుకోవాలి సన్నటి సేమియా మనం ఎక్కువగా వాడే పాయసం కోసం వాడే సేమియా కాకుండా ఇలాంటి సన్నటి సేమియా తీసుకోవాలి ఈ సేమియా మనకి పొడవుగా గాని రౌండ్ గా గాని ఉంటాయి ఇప్పుడు వీడిని చిన్న చిన్నగా చేసుకోవాలి ఒక కప్పు వరకు అయితే తీసుకోవాలి మనకి సూపర్ మార్కెట్ లో ఎక్కడైనా ఉంటాయండి ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం నానబెట్టుకొని చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసుకొని వీటన్నిటిని నీటిలో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనకి మాడకూడదు కొంచెం ఏగితే సరిపోతుందండి ఒక 2 నిమిషాలు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గా ఏగాక ఇందులోనే సేమియా వేసుకొని లైట్ గా ఏగనివ్వాలి నీటిలో లేదా వీటిని పక్కకి తీసుకొని విడిగా ఫ్రై చేసుకోవచ్చు ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కాబట్టి అయినా సరే నీటిలో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అంటే సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని 2-3 మినిట్స్ పాటు ఏంచుకుంటే సరిపోతుంది వీటిని పక్కకి తీసుకొని ఇప్పుడు అదే గిన్నెలో చిక్కటి పాలు లీటర్ వరకు పోసుకొని కాగనివ్వాలి పాలలో నీళ్లు కలపకండి టేస్ట్ బాగోదు చిక్కటి పాలు తీసుకోవాలి మీకు వీలైతే క్రీమ్ మిల్క్ తీసుకోండి ఈ షీర్ కుర్మా టేస్ట్ అనేది బాగుంటుంది పాలు కాగేలోపు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని అందులో కొంచెం నీళ్లు వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలి ఇలా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు పాలు చూద్దాము పాలు పొంగొచ్చి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇంతట్లో నీళ్ళు ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఎక్కువసేపు మరిగించే అవసరం లేదండి ఇలా ఒక పొంగొచ్చిన వెంటనే నిదానంగా కలుపుకొని మంట ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో ఈ షీర్ కుర్మా మరింత రుచిగా రావడానికి ఇందుట్లో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ డైరెక్ట్ గా వేసుకుంటే మనకి గడ్డల కింద కట్టేస్తారు కాబట్టి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకొని వేసుకుంటే పాలల్లో వేసిన వెంటనే చక్కగా కలిసిపోతుంది ఈ పాలు ఇప్పుడు మరింత థిక్గా అవుతాయి నెక్స్ట్ ఇందులో స్వీట్నెస్ కు సరిపడా పంచదార వేసుకోవాలి ఒక అరకప్ అయితే వేసుకోండి మనం పాలల్లో పంచదార ఎలా అయితే వేసుకుంటామో ఫస్ట్ కొంచెం వేసుకొని టేస్ట్ చూసుకొని మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు తర్వాత మిల్క్ పౌడర్ కు బదులుగా కోవా వేసుకోవచ్చు కండెన్సర్ మిల్క్ వేసుకోవచ్చు ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ లేకపోతే అంటే దగ్గరలో లేకపోతే గనక పంచదారతో కూడా చేసుకోవచ్చు పంచదార పూర్తిగా కరిగిన తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోకపోతే గనక మళ్ళీ యాడ్ చేసుకోండి పంచదార వేసుకొని స్వీట్నెస్ సరిపోయిన తర్వాత ఇందుట్లో యాలకులు 2-3 చెదగొట్టుకొని వేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసేసేయండి పాలలో సేమియా డ్రై ఫ్రూట్స్ వేసినాక 1 నిమిషం అంతా కలిసిలాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ సేమియా చాలా పలచగా ఉంటుంది కాబట్టి మనం సేమియా వేసిన వెంటనే 1 నిమిషం పాటు ఉడికించి పాలల్లో ఉన్న వేడికి త్వరగా ఉడికిపోతుంది సేమ్ ఇలానే పలచగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే మరింత టేస్టీగా ఉంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ షీర్ కుర్మా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్